హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించి రెండవ పాఠం ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యాంశంలోని కంటెంట్ మరియు గ్రామర్ని చూద్దాము సో ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్కి సంబంధించిన తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో కూడా వాటి లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యం లేదా ఉద్దేశం ఏంటి అంటే మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడుకోవడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం నెక్స్ట్ ప్రక్రియ ఇతివృత్తం ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి అంటే వ్యాసం ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠ్యభాగ ఇతివృత్తం కుటుంబ విలువలు ఈ పాఠ్యభాగంలోని పాత్రలు మరియు సందర్భాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలు ఏవి అంటే విశ్వసనీయత సమగ్రత ఏకత భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక త్యాగ భావన కుటుంబ వ్యవస్థలోని మౌలికాంశాలు పోషణ భద్రత కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాలు సమాజంలో మంచి స్థానాన్ని కల్పించడం విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం సంస్కృతిని వారసత్వంగా అందివ్వడం సో నెక్స్ట్ మనకు ఇవి చేయండి అని ఇక్కడ ఇచ్చారు కదా సో వినడం మాట్లాడటం చదవడం అవగాహన చేసుకోవడం ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలు సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చేసి లేదా ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఇచ్చేసి మనకు ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది అని క్వశ్చన్ అడుగుతారు సో ఇలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కుటుంబం ఎలా ఉండాలి మీ కుటుంబం గురించి చెప్పండి అని చెప్పేసి మనకు కింద ఫోర్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విద్యా ప్రమాణాలకి సంబంధించి సో అది ఏ స ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అంటే వినడం మాట్లాడడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినది సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పాఠం చదివి సరైన సమాధానాలను గుర్తించండి ఇల్లు అంటే ఇలా ఉండాలి అందమైన భవనం అంతస్తుల భవనం ప్రేమానురాగాల నిలయం ఇవేవీ లేనిది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రేమానురాగాల నిలయం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వేదకాలం అంటే రామాయణ భారతాల తరువాత కాలం రామాయణ భారతాల మధ్యకాలం రామాయణ భారతాల ముందుకాలం కలియుగ కాలం సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి రామాయణ భారతాల ముందుకాలం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది భార్యాభర్తలకు సమ ప్రాధాన్యం భార్యకే ఎక్కువ ప్రాధాన్యం భర్తకే ఎక్కువ ప్రాధాన్యం పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ భార్యాభర్తలకు సమ ప్రాధాన్యం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా అలవడతాయి కుటుంబం ద్వారా సమాజం ద్వారా పాఠశాల ద్వారా వీటన్నిటి ద్వారా సో సరైన సమాధానం వీటన్నిటి ద్వారా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అందరి సుఖంలో నా సుఖం ఉంది దీనిలో ఏ భావన ఉంది స్వార్థ భావన నిస్వార్థ భావన విశాల భావన సంకుచిత భావన సో ఇక్కడ సరైన సమాధానం విశాల భావన సో మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఈ క్వశ్చన్లో ఏదో ఒకటి ఇచ్చేసి మనకు ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అని అడుగుతారు సో అప్పుడు మనం ఏం ఆన్సర్ చేయాలంటే చదవడం అవగాహన చేసుకోవడం నెక్స్ట్ ఇక్కడ ఉన్నవి స్వీయ రచన అనే విద్యా ప్రమాణానికి సంబంధించినవి నెక్స్ట్ పదజాలం అంటే మనకు ఇంగ్లీష్లో వకాబులరీ ఏ విధంగా అయితే ఉంటుందో సో తెలుగులో మనకు పదజాలం మీనింగ్స్ కానీ పర్యాయ పదాలు కానీ అర్థాలు కానీ ఇవన్నీ కూడా మనకు పదజాలం కిందకి వస్తాయన్నమాట నెక్స్ట్ వ్యతిరేక పదాలు కూడా సో ఇక్కడ కొన్ని వ్యతిరేక పదాలు ఇచ్చారు సహాయత అంటే వ్యతిరేక పదం నిస్సహాయత ఐక్యత అంటే వ్యతిరేక పదం అనైక్యత సమానత్వం అంటే వ్యతిరేక పదం అసమానత్వం ఉత్సాహం అంటే వ్యతిరేక పదం నిరుత్సాహం ప్రాధాన్యం వ్యతిరేక పదం అప్రాధాన్యం నెక్స్ట్ ఇక్కడ సృజనాత్మకత మరియు ప్రశంస అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ భాషాంశాలు క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి ఉదాహరణకు షర్వాణి పాఠం చదివింది శర్వాణి నిద్రపోయింది ఈ సెంటెన్స్ అనేది మనకు ఒక సామాన్య వాక్యం సామాన్య వాక్యాలు రెండు సామాన్య వాక్యాలు వీటిని మనము సంశ్లిష్ట వాక్యాలుగా ఎలా మార్చాలి అనేది ఇక్కడ ఇచ్చారు శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది అని సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు మహతి ఆట ఆడింది మహతి అన్నం తిన్నది సో ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చాలి అంటే మహతి ఆట ఆడి అన్నం తిన్నది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ శ్రీనిధి జడ వేసుకుంది శ్రీనిధి పూలు పెట్టుకుంది సో ఈ వాక్యాన్ని మనము సంశ్లిష్ట వాక్యంలోకి మార్చాలి శ్రీనిధి జడ వేసుకుని పూలు పెట్టుకుంది మాధవి పాఠం చదివింది మాధవి పద్యం చెప్పింది మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది నారాయణ అన్నం తింటాడు నారాయణ నీళ్లు తాగుతాడు నారాయణ అన్నం తిని నీళ్లు తాగుతాడు నెక్స్ట్ లాస్ట్ వన్ సుమంత్ పోటీలకు వెళ్ళాడు సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు సుమంత్ పోటీలకు వెళ్ళి మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు నెక్స్ట్ మనకి ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సంశ్లిష్ట వాక్యాలను మనము సామాన్య వాక్యాలుగా మార్చాలి ఉదాహరణకు శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు శరత్ ఇంటికి వచ్చాడు శరత్ అన్నం తిన్నాడు సో నెక్స్ట్ వన్ కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు కందుకూరి రచనలు చేశాడు కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తాడు రంగడు అడవికి వెళ్ళాడు రంగడు కట్టెలు తెస్తాడు నీలిమ టీవీ చూసి నిద్రపోయింది నీలిమ టీవీ చూసింది నీలిమ నిద్రపోయింది రజియా పాట పాడుతూ ఆడుకుంటున్నది రజియ పాట పాడుతూ ఉంది రజియ ఆడుకుంటున్నది నెక్స్ట్ లాస్ట్ వన్ అరుణ పాఠం రాసి ఆడుకున్నది అరుణ పాఠం రాసింది అరుణ ఆడుకున్నది సో ఈ విధంగా మనము సంశ్లిష్ట సామాన్య వాక్యాలుగా మార్చాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనకు సంయుక్త వాక్యం ఇచ్చారు ఇక్కడ క్రింది వాక్యాలను గమనించండి విమల తెలివైనది విమల అందమైనది సో ఈ క్వశ్చన్ని మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు సామాన్య అనేవి కనిపిస్తున్నాయి విమల తెలివైనది విమల అందమైనది సో ఈ రెండు సామాన్య వాక్యాలను కలిపి మనము ఒకే వాక్యంగా రాస్తే అది సంయుక్త వాక్యం అవుతుంది విమల తెలివైనది అందమైనది సో ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు సంయుక్త వాక్యంగా మనం మార్చేటప్పుడు కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి సో అవి ఏంటో ఇప్పుడు చూద్దాం వనజ చురుకైనది వనజ అందమైనది సో ఈ రెండు సామాన్య వాక్యాలు కలిపి సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి అంటే వనజ చురుకైనది అందమైనది మనకు ఈ వాక్యంలో ఏం మార్పు జరిగింది అంటే రెండు నామ పదాల్లో ఒకటి లోపించింది సో వనజ వనజ అని మనకి ఇక్కడ రెండుసార్లు రావడం జరిగింది కదా సో ఆ రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ అజిత అక్క శైలజ చెల్లెలు అజిత శైలజ అక్క చెల్లెళ్ళు మనము ఈ వాక్యంలో ఏం మార్పు జరిగింది అంటే రెండు నామపదాలు ఒక చోట చేరి చివర బహువచనం చేరింది సో అక్క చెల్లెళ్ళు అనేది ఒక బహువచనం సో ఇక్కడ రెండు నామపదాలు అనేవి ఒకే చోట చేరాయి అజిత శైలజ నెక్స్ట్ థర్డ్ వన్ ఆయన డాక్టరా ఆయన ప్రొఫెసరా ఆయన డాక్టరా ప్రొఫెసరా ఇక్కడ ఏమైంది అంటే రెండు సర్వనామాలలో ఒకటి లోపించింది ఏది సర్వనామం ఇక్కడ అంటే ఆయన అనేది ఒక సర్వనామం సో మనకు పైన రెండుసార్లు సర్వనామం రావడం జరిగింది సంశ్లిష్ట వాక్యంలో మార్చినప్పుడు ఒక సర్వనామం మాత్రమే రావడం జరుగుతుంది